బిగ్ బాస్ సీజన్ 4లో ఎలిమినేషన్స్ కు నామినేషన్స్ జరిగాయి. ఎప్పటికంటే ఈసారి భిన్నంగా ఎవరికి వారు సెల్ఫ్ నామినేట్ అయ్యేలా బిగ్ బాస్ స్కెచ్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఒక పడవను ఏర్పాటు చేసి అందులో మొత్తం కంటెస్టెంట్స్ ని కూర్చోవాలన్నారు. లాస్ట్ ఇయర్ కెప్టెన్ కాబట్టి ఆమెకు ఎలిమినేషన్ నుంచి ఉపశమనం దక్కింది. పడవలో కూర్చున్న వారి నుంచి మొదటగా ఏ 9 మంది బయటకు దిగుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం అన్నట్టు బిగ్ బాస్ ప్రకటించారు. మొదట గంగవ్వ బోట్ నుంచి దిగబోయింది. ఆమె తనకు తాను ఎక్కువ సమయం కూర్చోలేనంటూ క్లారిటీగా చెప్పి మొదట బజర్కి దిగిపోయింది. ఆ తర్వాత కాస్త సీరియస్గా ఎలిమినేషన్స్కి నామినేషన్ జరుగుతాయని భావించారు. కానీ అంతా అనుకున్నట్టే ఎవరికి వారే ఎలిమినేట్ అయ్యేందుకు ఎందుకో ముందుకొచ్చేశారు. రెండో వారంలో ఎలిమినేషన్కు నామినేట్ అయిన వారిలో గంగవ్వ, నోయల్, మునాల్, సోహెల్, అమ్మా రాజశేఖర్, కరాటి కళ్యాణి, కుమార్ సాయి, దేతడి హారిక, అభిజిత్లు నామినేట్ అయ్యాయి. వీరంతా కూడా ప్రేక్షకులు మమ్మల్ని సేవ్ చేస్తారనే నమ్మకంతో తమకు తాముగా ఎలిమినేట్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందో అప్పుడే చర్చలు మొదలైపోయింది. ఈ వారంలో బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయేందుకు నామినేట్ అయిన వాళ్లలో కరాటే కళి అనే పరిస్థితి అనుమానంగా ఉంది. ఆమెను ప్రేక్షకులు ఉండాలని మొదటి వారంలోనే అనుకోలేదు, కనుక ఆమెకు ఎలిమినేషన్ తప్పదనేటట్టుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తర్వాత కొత్తగా వచ్చిన కుమార్ సాయికి ఎంతగా ఓట్లు వస్తాయనే చెప్పలేం, కనుక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రం ఎలిమినేట్ అవుతారనిపిస్తోంది. కానీ గంగవ్వ మాత్రం హౌస్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది మిగతా వాళ్ళ క్వశ్చన్. ఎందుకంటే గంగవ్వ ఎలిమినేట్ చేయడం అని కాంటెస్టెంట్స్ అనుకుంటారు, కానీ అలా కంబైన్ చేసి చెప్పడం మనకి ఎలా కుదురుతుంది? ముఖ్యంగా గంగవ్వ హౌస్ నుంచి ఎలిమినేట్ చేద్దామని కంటెస్టెంట్స్ అనుకుంటూ ఉన్నారు. మరి కానీ గంగవ్వ ఎందుకంటే అక్కడ కంఫర్టబుల్గా లేదు. గంగవ్వకి అక్కడ ఉండడానికే చాలా ఇబ్బందులుంది. బలవంతంగా గంగవ్వని అక్కడ ఉంచుతున్నారా అన్న అనుమానం కూడా రాకపోలేదు. ఎందుకంటే ఆ వాతావరణం, ఆ ఫుడ్, అలాగే అక్కడున్న పరిస్థితులు అన్నీ కూడా గంగవ్వకు ఆపోజిట్. తను హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే తను ఉన్న చోట ఉండడం అనేదే కరెక్ట్. ఇన్ని రోజులు గెస్ట్గా ఉంది, ఇక తను వెళ్తేనే మంచిది అన్నట్టు కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో, గంగవ్వని ఎలిమినేట్ చేయాలనుకునేది కంటెస్టెంట్స్ అందుకోసమేనా? చూద్దాం ఏం జరుగుతుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.